ఈ సంవత్సరం చెకలాస్ మిస్ వైజా మిస్ ప్రీతి థాంక్యూ సార్ ఆడ మా ఓనర్ కూతురు కంగ్రాట్యులేషన్ థాంక్యూ సో మచ్ ప్రీతి యు ఆర్ లుకింగ్ అమేజింగ్ థాంక్యూ హౌ డు యు ఫీల్ వెరీ ఫైన్ పార్టీ ఇస్తున్నావుగా డెఫినెట్లీ గుడ్ మార్నింగ్ సార్ నిన్న మా అబ్బాయి మీ అమ్మాయిని బ్యూటీ కాంటెస్ట్ లో చూసాంట వాడికి తెగ నచ్చింది మీరు ఓకే అంటే ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం ఒళ్ళు తగ్గడానికేగా పరిగెడుతున్నారు అవును సార్ కొంతమందికి పరిగెత్తకుండానే ఒళ్ళు తగ్గుతుంది తెలుసా ఎలా అడు చూడండి వెయిట్ మోసం రానివ్వండి సార్ నిన్న మీ అమ్మాయికి ప్రేమ వల విసిరింది వీళ్ళే సార్ వీళ్ళేనా ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అడిగి తెలుసుకున్నావా అది ఆ క్యాండిడేట్ ఉన్నాడే అతను ఆస్తంతా కలిపితే 50 లక్షలు ఉంటుంది సార్ ఓ సంతేనా రేయ్ కానివరా అయ్యో అబ్బో అయ్యో ఈ బీచ్ మెటే డ్రెస్ కడిగి ఎంత ఉంది ఆ వీడు టోటల్ వర్తే 2 కోట్లు అంతే అంతేనా రేయ్ అందుకో అయ్యో ఇకపై ప్రీతితో నేను మాట్లాడను వదిలేయండి నీ సంగతి ఏంట్రా సార్ మీరు అనుకుంటున్నట్టుగా నేను లక్షాధికారిన కోటీశ్వరన కాదు సార్ మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ నేను మీ అమ్మాయితో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాను సార్ మొదట్లో అందరూ ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారా కొన్నాళ్ళు పోయాక ఆ పిల్లని ప్రేమో స్నేహమో తెలియని లెవెల్కి కన్ఫ్యూజ్ చేస్తారు ఆ పిల్ల కాస్త మెత్తపడగానే నైస్గా మాట్లాడి ఇటో లేపోతారు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది చూడు అప్పుడు మేము మారిపోయామంటూ ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇదే మేము ప్రేమకిచ్చే మర్యాద అంటారు అదైనా పర్వాలేదురా నాలుగు కోసేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో కిడ్నీ ఇచ్చేయడం లివర్ ఇచ్చేయడం కళ్ళు ఇచ్చేయడం వీళ్ళ కళ్ళైనా పర్వాలేదు కన్నవాళ్ళ కళ్ళు ఇచ్చేస్తున్నారు వాళ్ళు కొట్టే కొట్టుడికి వీళ్ళ ప్రేమ నరం తెగిపోవాలి ఆ లెవెల్ కొట్టమని చెప్పి ప్రేమ నరమా ఎటు ఉంటుంది సార్ ఉజ్జాయింపుగా కింద ఉంటుంది చూసుకోవటం గురి చూసుకోవటం బాబు నీకు మా అమ్మాయి చాలా బాగా నచ్చింది కదా నీకు ఆస్తి ఎంత ఉందో చెప్పలేదేమిటి మరి అయ్యో ఏంటా ఇంత స్పీడ్గా చంపారు రేంజ్కి తగ్గట్టు కోటింగ్ ఇస్తుంటే చంపకుండా ఎందుకుంటారు మీ రేంజ్కి తగ్గ అల్లుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఉంటాడురా వాడికి కూడా నాకున్నట్టు కానీ 100ల కొద్దీ బంగ్లాలు ఉంటారా వాడి బంధువులందరూ టాటా బిర్లా లెవెల్ పెద్ద మల్టీ మిలియనీర్లు అయి ఉంటారా ఆంధ్రరా అదవా రేసు కూరాలు కూడా ఉంటారా రే బిర్లా మనం 5 స్టార్ హోటల్లో 4 చైనాట్లు చెప్పు రే ఇండియాలో ఉండే 10 మంది కోటీశ్వరుల్లో వాడు ఒకడే ఉంటాడు వాడి చేతుల్లో ఎప్పుడు 1 లక్ష కొద్ది డబ్బు తిరుగుతుందిరా ఏడు చూస్తున్నావు దొంగ నోటు ఇచ్చారమ్మనని తీసుకున్నదే ఓ నోటు వెళ్ళకూడవా ఒక్క నోట్ అయినా ఇది కష్టార్జితం అమ్మా నువ్వు రావయా లక్ష్మమ్మకి సరుకులు బాతిమా అమ్మకి పళ్ళు పరుగడికి పుస్తకాలు డబ్బులు కనిపించలేదు ఏంటో బడ్జెట్ సరిపోయినా లేదు తగ్గుతుంది అయినా నీ బడ్జెట్ కి ఎంత వచ్చినా చాలులే ఏంట్రా ఈ రోజు రెస్పెక్ట్ ఎక్కువనట్టుంది మావా ఈ రోజు నువ్వు నాయకుడిరా అల్లావుద్దీన్ ఓటుకు 100 ఇస్తాం అన్నారు 1000 మందిని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నావు అందుకే సంతోషంతో ఆడుతున్నావు ఏ ఆపరా నువ్వు చెప్పింది వీడేనా అవును ఇతనేనండి 1000 మందిని వీడేలా తీసుకొస్తాడు ఇంకా ఎక్కువ మందినే తీసుకొస్తారు సార్ నువ్వు ఏరియా దాదావా కదనా మరి ఇంకేంటి మెగాస్టార్ వా అదేం లేదన్నా ఏదన్నా కుల సంఘానికి అధ్యక్షుడువా అలాంటి తప్పుడు పనులు మేము చేయమన్నా మరి నువ్వు చెప్తే 1000 మంది ఎందుకుంటారా ఫాలో మీ అలా చెప్పు ఏ మీసాలో 1000 మంది ఎలా వస్తారని సందేహించావుగా వస్తారు చూడు అక్కడికి ఇంతమంది అమ్మలా ఇంత ఆశ్చర్యం నాన్నలు వస్తారు చూడు ఇప్పుడు ఇక్కడ వెనక ఇంత మందా ఎవడరా వీడు ఈ కళాసీపేట చిచ్చర పిడిగో అలా ఉంది ఓం సూర్య
చంద్రాయ స్వాహ స్వామి పొగ కాస్త తగ్గించండి జీడి గారి కళ్ళు మండుతాయి చంద్రాయ స్వాహ అంగారకాయ స్వాహ అంగారకాయ సీఎం వస్తున్నారు బుధాయ స్వాహ బుధాయదం నమః బృహస్పతయే స్వాహ బృహస్పతయదం నమః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు, తప్పే. ఆ ఊరు మా కోట, అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తానని చాలా పోజుగా మాట్లాడారు కదా. కానీ అదే ఊళ్ళో జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోనే అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను పేకమేడలు చేశారుగా. నే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి, మీకేం కావాలన్నా ఇస్తాను. నీ పదవి ఆ రోజు గొడవ పడి వెళ్ళిపోయావు, ఈ రోజు రాజీపడి గెలవాలని చూస్తున్నావా? నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పాకెట్లో ఉన్నారు. జాగ్రత్తగా నడుచుకో. ఓ హలో, భయపడుతున్నావేంటి? ఓ, జీడీ గారు సీఎం పోస్ట్కి ఆశపడ్డట్టు నీ పోస్ట్కి నేను ఆశపడతాను అనుకుంటున్నావా? చచ్చా, నేను ఇలా నీచమైన పోస్టులకు ఆశపడినయ్యా. నాది గవర్నమెంట్ పోస్టు, ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది, దాంతో జీవితం గడిపేయచ్చు. నువ్వు జీడీ గారి బినామీ, ఇక్కడి నుంచి తరవేశాననుకో, తర్వాత ముష్టి కావాల్సిందే, జ్ఞాపకం పెట్టుకో. అది నీ ఆశ, నా ఆశ ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను జీడీకి బినామీగా కోటీశ్వరుడుగా ఉన్నాను కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ అయిపోదామని. దుర్గాడ ఎక్కడో మహారాజులో ఉండుంటాడు. తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే, ఈ యాల మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా, నీ చేయను డాలర్ ఎక్కడా? మన కమలం కుదరలేదు. అదే అమ్మాజీ, దానికి ఫిట్స్ వచ్చింది, మందులు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట పెట్టేశాను. కర్ణుడి కవసకుండలలా ఉండేది కదయా. అది లేకుంటే ఏదోలా ఉందిరా. దానిపై తాగట పెట్టేవేంది? ఏంటి డబ్బు, డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు. నేను ఈయన రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా ఉంచినానా.